हाई फ्रेंड्स इधर प्रीवियस वीडियो की कंटिन्यूएशन शिफ्ट कदा फैमिली सो दाखिल संबंधी वीडियो इध सेकंड डे ऑफ पैकिंग फ्रेंड्स मुंदु रोजेमो वीडियो चूसर कदा नैन बट्टलु अंड हाल्लो ऐटम्स अभी सर्देशा अंड आ रोज नाइट किचन कोई ऐटम सर्देशा आ वाट वर के इप्पुडु बयट चूस्तुन्नारु कदा अवि अंड इक्कडेमो अन्नी कूडा तीसी अट्ला पेट्टुन्नामु इंका बॉक्सुलु अयिते पेट्टलेदु वर्कर्स वच्चारु वर्कर्स वच्चेसी मेमु सर्दनिवि एमैना उन्नायि कदा अवि इक्कड चूस्तुन्नारु इक्कडेमो नेनु बेड शीट्स अवन्नी ब्लाक दांट्लो पेट्टेसानु अंड पाप टॉयस कूडा आल्मोस्ट सर्देशानु कार्डबोर्ड्स अवन्नी तीसी किंद पेट्टी हाफ हाफ चेसि पेट्टाम अन्नी कूडा एदी कंप्लीट गा अव्वलेदु ए रूम चूसुकुन्ना कूडा इक्कड इदोंडि वेळ्ळु बेड इवन्नी कूडा रिमूव चेसेस्तुन्नारु अंड अनइंस्टॉल चेस्तुन्नारु एवैते पैक चेसारो अवन्नी बयट पेट्टेस्तुन्नामु అంటే ఇంకా తీసుకొని వెళ్ళాల్సిన వెహికల్ ఏమీ రాలేదు అందుకనేసి ఫస్ట్ మన వరకు మనం ప్యాక్ చేసుకొని బయట పెట్టేద్దామని డిసైడ్ అయ్యి అలా చేస్తున్నాము ప్యాకింగ్ అండి అయిపోయినట్లే ఉంటుంది బట్ చూడడానికి ఇంకా చిన్న చిన్న ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది తీస్తుంటే ఇది అరౌండ్ నేను 10:30-11 ఆ టైంకి అనుకుంటాను తీసింది ఆ టైంకి చూసారా ఇట్లా ఉంది కదా హాఫ్ ఆఫ్ ప్యాకింగ్ చేసుకుంటూ అన్ని ప్యాకింగ్ అంతా కంప్లీట్ అయిపోయిందండి అన్నీ తీసుకొచ్చి బయట పెట్టేశాము అండ్ వెహికల్ కూడా వచ్చేసింది కింద అందుకనేసి ఇది సెకండ్ ఫ్లోర్లో ఉంటాం మేము సో లిఫ్ట్ లేదు అన్నీ తీసుకొని వెళ్ళాలి కిందకి చూసారా మన చూడడానికి అయితే కొన్ని బాక్సెస్ అంటే చూడడానికి ఫర్నిచర్ తక్కువ అనిపించింది బట్ రావడం అయితే చాలా వచ్చాయి అందుకని వన్ బై వన్ వాళ్ళు తీసుకొని వెళ్తున్నారు మేమైతే ఫ్రెష్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ తినేసేసి అవి కూడా మొత్తం ప్యాక్ చేసేసి రెడీగా ఉన్నాము ఫ్రిడ్జ్ చూస్తున్నారు కదా ఫ్రిడ్జ్ అండ్ ఏసీ అయితే కిందకి తీసుకొని వెళ్ళిపోయారు ఎందుకంటే అవి కొంచెం హెవీ వెయిట్ ఉంటాయి కాబట్టి ఫస్ట్ అవి తీసుకొని వెళ్ళిపోయారు అండ్ మిగిలిన సామాన్లన్నీ కూడా కింద పెడుతున్నారు అక్కడే వెహికల్ వచ్చేసరికి అరౌండ్ 12 or 12:30 అయింది అంతసేపు మేము మార్నింగ్ ఎప్పుడో స్టార్ట్ చేస్తే అంటే ముందు రోజు స్టార్ట్ చేస్తే ఇంకా సాగుతూనే ఉంది అంటే వర్కర్స్ అంత ఎఫిషియెంట్గా లేరు వాళ్ళు ఏవో చిన్నగా చేసుకుంటూ వెళ్తున్నారే మేమే సగం చేసాము దాంట్లో చెప్పాలంటే చూసారా ఆల్మోస్ట్ అయిపోయి బయటికి వచ్చేసాయి అన్నీ ఇంకా మేము ఆ రోజు లంచ్ లేదు ఏం లేదు పాపను కూడా అట్లాగే వదిలేసాము బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టేసి ఇంతకు మేము అసలు ఎక్కడికి వెళ్తున్నాం చెప్పలేదు కదా మేమైతే హైదరాబాద్ షిఫ్ట్ అవుతున్నామండి హైదరాబాద్కి ఆల్మోస్ట్ మేము స్టార్ట్ అయ్యేసరికి ఆ టైము 3:00 ఎగ్జాక్ట్గా 3 అయింది అంటే ఆ ప్యాకింగ్ ప్యాకింగ్ చేసేసి ఆటోకి ఎక్కించేసి అండ్ అవన్నీ కూడా కవర్ చేసి ఆటో స్టార్ట్ అయిన వెంటనే మేము స్టార్ట్ అయ్యాము మా జర్నీ చెప్తానండి ఫస్ట్ నుంచి మేము 5 years స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎన్ని హౌసెస్ చేంజ్ అయ్యామో ఇప్పుడు చూడండి సో ఇది గైస్ మేమైతే ఫస్ట్ పరిగి అది వికారాబాద్ దగ్గర అండ్ తర్వాత హైదరాబాద్ తర్వాత మస్కట్ మళ్ళీ నిజామాబాద్ ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్కి రిటర్న్ ఇట్లా తిరిగి 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 చివరికి హైదరాబాద్కి వచ్చాము ఎన్ని హౌసెస్ అంటే ఎక్కువగా ఉంది మేము హైదరాబాద్ అండ్ మస్కట్లో ఉన్నాము ఆల్మోస్ట్ హైదరాబాద్లో అయితే ఒక 2 years ఉన్నాము అండ్ మస్కట్లో కూడా 2 years ఉన్నాము తిరిగి 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 చివరికి ఇక్కడికి వచ్చి పడ్డామన్నమాట ఎంత చిరాకు వస్తుందంటే షిఫ్టింగ్ అంటేనే అసలు ఇది మేము స్టార్ట్ అయ్యింది 3:00 స్టార్ట్ అయ్యాము జర్నీ చేసి 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 చివరికి మేము డెస్టినేషన్ రీచ్ అయ్యేసరికి 8:00 అయింది నిజామాబాద్ నుంచి ఇక్కడికి మనకు రావడానికి 3.5 hours అలబడుతుంది బట్ మాకు కొంచెం వెనకాల ఆటో అదే వెహికల్ రావాల్సింది లేట్ అయిపోయి మాకు డిలే అయిపోయింది
మధ్యలో లంచ్ లేదు, పాపకైతే అసలు లేదు, పాపం కాకపోతే ఇంకా స్నాక్స్ తీసుకొని బనానాస్ తీసుకొని అవి పెట్టేశాము, కేక్స్ ఇట్లాగా. మాకు కూడా లంచ్ లేదు, మధ్యలో చేద్దాం అనుకున్నాము బట్ టైం అయితే సెట్ అవ్వలేదు, అంత ఓవర్లోడెడ్ అయిపోయింది ఆ రోజు అంతా. అట్లాగా జర్నీ చేసుకుంటూ వచ్చేసి నైట్ మళ్ళీ మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ డిన్నర్ చేశాము. పాప ఎప్పుడైతే ఫ్రెండ్స్ మేము ఎప్పుడైనా జర్నీ చేసినా కూడా కరెక్ట్గా మనం డెస్టినేషన్కి ఎప్పుడైతే వస్తామో అప్పుడు నిద్రపోయింది. డెస్టినేషన్కి వచ్చి ఒక హాఫ్ అన్ అవర్ ముందు నిద్రపోతుంది. అప్పటిదాకా విసిగిస్తూనే ఉంటుంది, ముందుకు వస్తుంది, ఇవే పైకి లేస్తుంది, అది అంటది ఇది అంటది, ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది. ఎప్పుడైతే నిద్రపో అని అంటామో నిద్రపోదు, బట్ మేము రీచ్ అవుతుంటాం కదా హాఫ్ అన్ అవర్లో అనగా అప్పుడు నిద్రపోతుంది కరెక్ట్గా. చాలాసార్లు ఇదే జరిగింది మాకు. అండ్ వెళ్ళేటప్పుడు రోడ్ల మీద సీతాఫలాలు అయితే చాలా ఉన్నాయండి, బట్ బుట్టలు ఉంటాయి కదా, బుట్టలు బుట్టే అమ్ముతున్నారు, తక్కువే కాస్ట్, ఒక బుట్ట వచ్చేసి 100 రూపీస్, 150 అంతే ఉన్నాయి. అదే హైదరాబాద్లో అయితే చాలా కాస్ట్లీ ఉన్నాయని మా ఫ్రెండ్స్ చెప్పారు. అందుకనేసి ఫ్రెండ్స్ ఎవరు అడిగితే వాళ్ళ కోసం మధ్యలో తీసుకొని వచ్చాము. చింతకాయలు వెళ్ళి సీతాఫలాల్లో అమ్ముతున్నారు. మాకేం చేసుకున్నాం ఇక్కడ మీరు చూడొచ్చు, రోడ్డు మీద అంతా ఎక్కడంటే అక్కడ సీతాఫలాలే బుట్టలు బుట్టలు పెట్టేసి అమ్ముతున్నారు. గైస్ మా షిఫ్టింగ్ వీడియో మొత్తము ఇక్కడికి వచ్చిన తర్వాత వీడియో అయితే తీయలేదు, ఎందుకంటే సర్దుకోవడం సరిపోయింది. హోప్ మీకు ఇక్కడ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ.